సరస్వతి నమస్తభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతమే సదా చదువుల తల్లి సరస్వతీదేవి దీవెనలు మీకు ముఖ్యంగా పిల్లలందరికీ ఉండాలని కోరుకుంటూ వసంత పంచమి శుభాకాంక్షలు అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాల్టి స్పెషల్ వీడియో వసంత పంచమి మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూడండి పిల్లలు ఉండే ప్రతి ఇంట్లో చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి ఈ వసంత పంచమి పండుగ మాఘమాసం నవచైతన్య వికాసానికి సరస్వతి మనో వికాసానికి ప్రతీక చైత్రంలో విచ్చేసే వసంతానికి శిశిరంలో శుభస్వాగతం పలికే ఋతు సంబంధిత పర్వదినం వసంత పంచమి ఈ పంచమిని పంచమి అని కూడా అంటారు సకల సంపదలకు ఆధారం విద్య వాక్కు బుద్ధి మేధ ధారణ శ్రద్ధ ప్రతిభ స్ఫురణ వంటి అంశాలన్నీ విద్యాపరంగా ముఖ్యమైనవి ఈ సరస్వతి పూజ చేసుకునేదానికి కావలసిన వస్తువులు ముందుగా ఇలా సర్ది పెట్టుకోవాలి ఒక పీఠము ముఖ్యంగా దేవి పటము పూజకు ఉపయోగించే సామాగ్రి ఆవు నెయ్యి నువ్వుల నూనె ముందుగా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి వినాయకుని ప్రతిమ తరువాత ఆవు పాలు క్షీరదీపం పెట్టడానికి రెండు బౌల్స్ ఒత్తులు ఈరోజు శనివారం కాబట్టి నేను ప్రతి శనివారం పిండి దీపం పెడతాను కాబట్టి పిండి దీపం ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాను కొత్తగా ఉండే రెండు నోట్బుక్స్ రెండు పెన్స్ తులసి మాల కట్టిన పువ్వులు కొన్ని సరస్వతీదేవి పటానికి అలంకరించడానికి తెల్లని పువ్వులతో కట్టినటువంటి మాల మరియు విడి పువ్వులు తమలపాకులు పండ్లు పసుపు కుంకుమ ఇవన్నీ ఒక దగ్గర చేర్చి పెట్టుకుంటే మనము పూజ అనేది హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు ముందుగా సరస్వతీదేవి పటాన్ని క్లీన్ చేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఇలా అలంకరించుకున్న తర్వాత నేను పిండి దీపం అని చెప్పాను కదా ఆ పిండి దీపానికి కూడా నామం ఇలా వేశాను తరువాత మనము పూజలో ఉపయోగించే సామాను వస్తువులన్నిటికీ ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి దీపం పెట్టే ప్రమిదలను అలాగనే ఎప్పుడు పెట్టకూడదు పసుపు కుంకుమలతో అలంకరించి తరువాత ప్లేటు కానీ లేదంటే ఆకు కానీ తమలపాకు తమలపాకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించి ఇలా దీపాన్ని పెట్టాలి ముందుగా అమ్మవారిని ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో ఆ స్థలాన్ని శుభ్రపరిచి పసుపుతో అలికి అష్టదళ పద్మము వేసి అష్టదళ పద్మము మీద పీఠము వేసి పీఠము మీద వస్త్రము వేసి వస్త్రము పైన అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి అమ్మవారి ఫోటో పెట్టుకున్న తరువాత దీపాలు కూడా పెట్టాలి దీపాలు పెట్టుకున్న తర్వాత ఆవు నేతితో ఈరోజు దీపం పెడితే చాలా మంచిది దీపాలను ఎప్పుడైనా ఏకహారతితో వెలిగించాలి ఇలా ప్రత్యేకమైన పూజలప్పుడు ఆవు నేతితో మనము దీపం పెడితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఇలా మనము ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి దీపాలను వెలిగించి నేనైతే పైన కూడా కామాక్షి దీపము మరియు పిండి దీపం కూడా వెలిగించాను ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపాలకు మనము పువ్వులతో అలంకరించాలి మన దగ్గర ఉండే పువ్వులను ఏదైనా పర్లేదో ఆ పువ్వులతో ఇలా దీపాలను అలంకరించాలి ఇలా పువ్వులతో అలంకరించిన తర్వాత మనము ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేయాలి అంటే మనము పెద్ద పెద్ద పూజలు చేసే ముందుగా ఏ ఆటంకము కలగకుండా పూజను మంచిగా జరగాలనేసి ఆ విఘ్నేశ్వరునికి ముందుగా పూజ చేయాలి అందువలన నేనైతే ఇక్కడ విఘ్నేశ్వరుని ప్రతిమతో పూజ చేస్తున్నాను మీ దగ్గర ప్రతిమ లేకపోతే పసుపుతో గణపతిని తయారు చేసి పూజ చేసుకోవచ్చు ఇలా విఘ్నేశ్వరుని పెట్టుకున్న తరువాత పువ్వులతో అలంకరించుకోవాలి పువ్వులతో అలంకరించుకున్న తర్వాత పూజ చేసి పూజ అనంతరం ఆ విఘ్నేశ్వరునికి ధూపం వేయాలి ధూపం వేసిన తర్వాత అక్షింతలతో పూజ చేసి పూజ అనంతరం ఆ విఘ్నేశ్వరునికి నైవేద్యంగా ఫలము లేదంటే బెల్లం మొక్క ఏదో ఒకటి మనము నైవేద్యం సమర్పించుకోవాలి ఇలా ఈ విఘ్నేశ్వరుని పూజ ముందుగా ప్రారంభించాలి విఘ్నేశ్వరుని పూజ అనంతరం సరస్వతి పూజ చేసుకోవాలి నేనైతే ఇక్కడ కొంచెం పక్కకి జరుపుతున్నాను ఎందువలనంటే సరస్వతీదేవి విగ్రహానికి ఇప్పుడు మనము పాలాభిషేకం చేయాలి కాబట్టి ఇలా ఒక ప్లేటు తీసుకొని ఇత్తడి రాగి వెండిలో ఉండాలి ప్లేటు స్టీల్ ప్లేటు పనికిరాదు పూజకు ఇలా సరస్వతీదేవి ప్రతిమను పెట్టి సరస్వతీదేవి ప్రతిమకు ఆవు పాలతో అభిషేకం చేయాలి ఈరోజు వసంత పంచమి అంటే సరస్వతీదేవి రోజును మనము ఈ వసంత పంచమి పండుగగా చేసుకుంటాము ఈ వసంత పంచమి పండుగ రోజు సరస్వతీదేవికి ఇలా ఆవు పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదట మీ దగ్గర విగ్రహం ఉంటేనే ఇలా చేసుకోండి లేదంటే మామూలుగా పటము ఉన్న పటముకు అలంకరించుకొని మామూలుగా పూజ చేసుకోవచ్చు దేవునికి ఉపయోగించే పూజలకు నైవేద్యాలు కానివ్వండి ఇలాగా అభిషేకాలు చేసేప్పుడు ఆవు పాలని ఉపయోగించాలి ఇలా అభిషేకం చేసిన తరువాత హారతి ఇచ్చే హారతి అనంతరం అమ్మవారిని అంటే సరస్వతీదేవిని మళ్ళీ శుభ్రం చేసి ఒక పొడి క్లాత్తో మంచిగా తుడిచి ఇలా పసుపు కుంకుమలతో అలంకరించి మళ్ళీ పూజ చేయాలి ఇప్పుడు అమ్మవారికి మన దగ్గర ఉండే పువ్వులతో అలంకరించుకోవాలి సరస్వతీదేవి అమ్మవారికి తెల్లని పువ్వులు అంటే చాలా ప్రీతికరమాట ఈరోజు క్షీర దీపం అంటే పాలతో దీపం పెడితే అమ్మవారికి చాలా ఇష్టమట అది ఎలాగంటే మామూలుగా బౌల్స్ తీసుకొని ఆ బౌల్స్లో పాలు పోసి తరువాత ఆయిల్ వేసి ఆయిల్ వేసిన తర్వాత ఒత్తులు వేసుకోవాలి ఈ దీపాలు కూడా రెండుగా వెలిగించాను నేను ఇక్కడ తమలపాకు పెట్టి తమలపాకు మీద ఆ బౌల్స్ పెడుతున్నాను చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలాంటి ఒత్తులు మామూలుగా పూజా సామాను షాపుల్లో ఉంటాయి ఆ ఒత్తులు తీసుకువచ్చి ఇలా వేయాలి ఇవి కూడా చక్కగా వెలుగుతాయి ఈ ఒత్తులను కూడా ఏకాహారతతో వెలిగించుకోవాలి చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో మనము దీపాలు వెలిగించుకున్న తరువాత ఆ దీపాలను పుష్పములతో అలంకరించుకోవాలి ఇలా పువ్వులు పెట్టుకున్న తరువాత చూడండి అమ్మవారు ఎంత కలకలలాడుతున్నారో తరువాత తాంబూలం సమర్పించుకోవాలి తాంబూలం సమర్పించుకున్న తరువాత ఈ వసంత పంచమి రోజు సరస్వతి అష్టోత్తర శతనామావళి చదువుకుంటే చాలా మంచిది ఆ అష్టోత్తర శతనామావళి చదివిన తరువాత మనము అమ్మవారికి ఆవు నేతితో తయారు చేసినటువంటి ఏదైనా నైవేద్యం సమర్పించవచ్చు ఇక్కడైతే నేను ఆవు నేతితో తయారు చేసినటువంటి పాయసం సమర్పించాను ఆవు పాలైనా సమర్పించుకోవచ్చు చివరగా హారతి ఇచ్చాను అంతే అండి మా ఇంట్లో ఈ వసంత పంచమి పండుగ ఇలా జరుపుకున్నాము మీరు ఎలా చేసుకున్నారు ఈ పండుగను నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక్కడ నేను చూపించిన విధంగానే పూజ చేయాలనేం లేదండి మీ వీలును బట్టి మీరు పూజ చేసుకోవచ్చు ఇలా మనము పూజలో పెట్టినటువంటి పెన్స్ కానివ్వండి బుక్స్ పెన్సిల్స్ అవి పిల్లలకి అందరికీ పంచిపెట్టవచ్చు లేదంటే మన పిల్లలకే ఇచ్చి వాళ్ళ చేతనే రాపించవచ్చు నేను ముందు చెప్పిన విధంగా వస్తువులన్నీ ఒక దగ్గర చేర్చి పెట్టుకొని పూజకు కానీ మనము సిద్ధమైతే పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి పిండి దీపానికి నామము ఎంత బాగుందో శంకుచక్రం నామము అంతే అండి ఈ వీడియో మీకు ఉపయోగకరం అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే శారదాస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయడం వలన నేను యూట్యూబ్లో ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్గా వస్తాయి మీరు ముందుగా ఈ వీడియోస్ మొత్తం చూస్తూ ఉండవచ్చు నేను వేరొక వీడియోతో మీ ఉంటాను థ్యాంక్ యూ